బీజేపీ లక్ష్మీపేట్ మున్సిపాలిటీ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. ఆనాడు నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకిస్తూ భూమి కోసం భుక్తి కోసం రజకారులను తరిమి కొట్టిన ఘనత వీరవనిత చాకలి ఐలమ్మదని గుర్తు చేశారు. గారి వర్ధంతి సందర్భంగా మరి మేము పాదబస్టాండ్లో ఆవిడ విగ్రహాన్ని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ఏం తెలియజేస్తున్నాను అంటే గత కొన్ని సంవత్సరాల ముందే ఒక మహిళ బయటకు వచ్చి పోరాటం జరిగించడం జరిగింది ముక్తి కోసము. అలాగే ఇప్పుడు మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఖచ్చితంగా ఆవిని ఇన్స్పైర్ చేసుకొని కంపల్సరీ ఇప్పుడు జరుగుతున్న ఏవైతే మరి రజాకారుల పాలన ఉందో దాన్ని పారద్రోలడానికి సహకరించాలని మీరు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఐలమ్మ గారి వర్ధంతి దినోత్సవాన్ని లక్ష్మీపేటలో వారి విగ్రహానికి భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ మండల శాఖ వారు దండేసి నిర్వహించడం జరిగింది. ఏదైతే చాకలి ఐలమ్మ గారి గురించి నేటి తరం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో మన తెలంగాణ ఈ నిజాం ప్రాంతాన్ని మన నిజాం రజాకారులు పరిపాలిస్తున్న సమయంలో భూమి కోసం భుక్తి కోసం వారిని తరిమి కొట్టిన వీర వనిత ఎవరంటే చాకలి ఐలమ్మ గారు. ఆ రోజుల్లో ఒంటరి మహిళ అని కూడా వెనకడుగు వేయకుండా నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ వారిని తరిమి కొట్టిన ఘనత వీరిది. వీరందరి గురించి భావితరాల వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారిని స్ఫూర్తిగా ఈనాటి మహిళలందరూ కూడా చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అదే నిరంకుశ పాలన మన తెలంగాణలో జరుగుతుంది. ఇలాంటి వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. కావున వారి ఆశయాలను మేము అనుసరిస్తూ అలాంటి భావజాలంతోనే అందరం ఈనాటి రజాకారులను కూడా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి రావాలని చెప్పేసి భారత